రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటో రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి ఈ జనరల్ స్టడీస్లో ఏ టూ జెడ్ టాపిక్స్ ఏ టూ జెడ్ సబ్జెక్ట్స్ ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు పాలిటీక్స్ జియోగ్రఫీ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా పదకొండు వేల ఎంసీక్యూస్ అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు పదకొండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి రెండు వందల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే అదే స్క్రీన్షాట్ కనుక పంపినట్లయితే మీకు వితిన్ ఇన్ థర్టీ మినిట్స్లో ఈ పీడిఎఫ్ అయితే అందుతుంది మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అనాకాడమీ నుంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయండి మరి ఏపీఎస్సి టీఎస్పీఎస్సి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా మీరు ఎవరైనా ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు టూ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది దాంతోపాటుగా పాటుగా మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఆరు టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సాధన అనేటువంటి బ్యాచ్ అదేవిధంగా మనకి మాక్ టెస్ట్ అనేటువంటిది ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారండి ఈ మాక్ టెస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి ఆరు నుండి ఈ టెస్ట్కి మీరు అటెండ్ అయితే కనుక మీకు మంచి ర్యాంక్ వస్తే సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఫ్రీ వస్తుంది ఎండోమెంటర్ ఆఫీసర్ పేపర్ టూకి సంబంధించి మాక్ టెస్ట్ ఫిబ్రవరి పదమూడున ఉందండి ఇది కూడా మీకు మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ కోచింగ్ అయితే వస్తుంది మరి వీకెండ్ మార్దాన్ జరుగుతుంది అదేవిధంగా వీకెండ్ మార్దాన్ గ్రూప్ ఫోన్ ఎగ్జామ్ గ్రూప్ టూకి సంబంధించి అది యొక్క కొత్త బ్యాచెస్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి వీకెండ్ మార్దాన్ ఇలా మరి ఏపీఎస్సీ ఎవరైతే టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీకు ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటాయి లైవ్ క్లాసుల మధ్యలో మీరు ఎడ్యుకేటర్ని క్వశ్చన్స్ అడిగే విధంగా హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అకాడమీ అనేటువంటి మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే సో అనకాడమీ లెట్స్ క్రాక్ ఇట్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్ మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి పబ్లిక్ లైబ్రరీ డిపార్ట్మెంట్స్ నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు కర్నూలు వారికి ఒక లైబ్రేరియన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి లైబ్రేరియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి సో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు కర్నూలు వారు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఎవరైతే అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఐదు అంటే టెన్ థర్టీ టు ఫైవ్ లోపు టెన్ థర్టీ టూ ఫైవ్ లోపు మీకు ఇరవై నాలుగు రెండు అంటే ఫిబ్రవరి ఇరవై లోపు మీరు ఈ అప్లికేషన్స్ని మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో మరి అప్లికేషన్ అనేటువంటిది ఏంఎంస్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ అనేటువంటిది యొక్క పీడిఎఫ్ ఫార్మెట్ అనేటువంటిది మనకు ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ ఫిల్ చేసిన తర్వాత కొన్ని ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్టిఫికేట్స్ మీ యొక్క సెల్ఫ్ అటిస్టెడ్ కాపీతో వెళ్ళవలసి ఉంటుందండి ఫిల్ చేసి అవి ఏంటనేటువంటి చూద్దాం సో ఇక్కడ ప్రిస్క్రైబడ్ అప్లికేషన్ ఫామ్ ఎస్ఎస్సి ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఇంటర్మీడియట్ అదేవిధంగా మీరు డిగ్రీ చదివితే కనుక దాని మార్క్ లిస్టులు క్వాలిఫయింగ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ ఫార్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ దాంతోపాటుగా మీరు ఇంతకుముందు కనుక ఏమన్నా అవుట్ సోర్సింగ్ కనుక పనిచేసినట్లయితే అవుట్ సోర్సింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి ఈ నలభై రెండు సంవత్సరాల వయసు అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫార్మేట్ ఏదైతే ఫార్మేట్ ఫిల్ చేసి మీరు ఇరవై నాలుగు లోపు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో మనకి గ్రంథాలయ సంస్థ జిల్లా జిల్లా పరిషత్ గ్రంథాలయ సంస్థ కర్నూలు జిల్లా అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు లేదంటే పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు కాకపో ఇది చేసిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ అనేటువంటిది ఆ కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ని బేస్ చేసుకుని మీకు ఉద్యోగం అయితే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కర్నూలు క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు కర్నూలు వారు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్స్ రాగానే మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో సో ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ